హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. చాలా మంది రిపీటెడ్ గా ఒక క్వశ్చన్ అడుగుతారండి, అమ్మఒడి అనేది సచివాలయ ఉద్యోగులకు వాలంటీర్లకు వర్తించదా అని అడుగుతున్నారు. సో అటువంటి డౌట్ ఏం లేదండి, ప్రతి ఒక్క ఉద్యోగికి పడుతుంది. అయితే అటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ లో ఏం చెప్పలేదు కాబట్టి, సో మీరు అటువంటి డౌట్ అయితే పెట్టుకోకండి. సో అందరికీ పడుతుంది. ఒకసారి స్టేటస్ అన్ని చెక్ చేయించుకోండి, మీ యొక్క గ్రామ సచివాలయంకి వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే నేను కూడా మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఏ విధంగా చెక్ చేసుకోండి. ఇదివరకు రెండు వీడియోలు చేసి ఉన్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ లో ఆ వీడియో లింక్ ఇస్తాను. లేదంటే మన ఛానల్ ఉంటాయి, ఒక రెండు రోజుల క్రితం అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు అందులోకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ని చెక్ చేసుకోండి. అంతేగాని వాలంటీర్లు కానీ సచివాలయ ఉద్యోగులు కానీ మేము అమ్మఒడి వెయ్యము అని జగన్ గారు అయితే ఎక్కడ స్టేట్మెంట్స్ అని రిలీజ్ చేయలేరు. మేము టెన్స్ పడాల్సిన అయితే అవసరం లేదు. ఇంకా చాలా మంది డౌట్ అడుతున్నారండి, 1 రూపీ అనేది మా అకౌంట్ లో క్రెడిట్ కాకపోతే అమౌంట్ పడదా? సో అటువంటి ప్రాబ్లం లేదండి, అమౌంట్ అనేది కొంత క్రెడిట్ అవుతుంది, కొంత క్రెడిట్ అవుతుంది. సో 1 రూపీ ఎందుకు వేస్తారంటే, ఎవరెవరు బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్ లో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడానికి 1 రూపీ వేస్తారు అంతే జస్ట్. చాలా మంది అన్యాక్టివ్ లో ఉన్నాయి అంటే కొంతమంది ఏం చేస్తారంటే బ్యాంక్ అకౌంట్లు వాడకుండా కొంతమంది అయితే మెయింటైన్ చేస్తారు కదా, అటువంటి అకౌంట్లకు రూపాయి పడకపోవచ్చు. బట్ అందరికి అమౌంట్ అనేది పేమెంట్ అనేది పడుతుంది. ఒకవేళ మీరు ఏం చేయాలంటే అమౌంట్ ఇంకా పడలేదు, మన స్టేటస్ ఎలిజిబుల్ లో ఉంది ఇంకా పడలేదు అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరూ వెయిట్ చేయండి. పడకపోయినట్లయితే మీ సచివాలయంకి వెళ్ళి ఫిబ్రవరి 9 వరకు అయితే ఎండింగ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఫిబ్రవరి ఎండింగ్ 9 తారీఖు లోపు అయితే మళ్ళీ అప్లై చేసుకుంది, ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ ఆఫీసర్ చేసి అనేది కలిగించడం జరిగింది. అది ఫ్రెండ్స్, అమ్మఒడి గురించి చాలా మంది ఈ డౌట్లు అడిగినారు, అందుకని నేను చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. సో దీంట్లో ఏమైనా తప్పకుండా కొంచెం క్షమించండి. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు.